ఓ బండి స్టార్ట్ అయిపోయింది అనిల్ జర జర పక్క జర దీని లెంత్ చూసి కేస్ అయితే రాస్తారు ఇట్లాంటి లేటెస్ట్ ట్రాలీ ఎప్పుడు చూడలేదు డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ క్యాబిన్ మీద పడిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రాక్ ట్రావెలర్స్ నేను విజయగం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ వెహికల్స్ లోడింగ్ తీసుకుపోతుంది ఆ ట్రక్కులు అన్నీ కూడా మీకు చూపిస్తా మన బండి దాబాలో పెట్టుకున్నాం ఇక్కడ దాబా నుంచి ఇంకో దాబాలకు షిఫ్ట్ కావాలి ఈ దాబాల నుంచి ఇంకో షిఫ్ట్ దాబా ఇంకో దాబాలకు పోవాలి బండి ఇట్లా యూ టర్న్ చేస్తాయి ఇడ అక్కడ ఉన్నాయి బండ్లు అన్నీ చాలా ఉన్నాయి బండ్లు అవి చూస్తే అసలు మతికి పోతుంది అనుకో అట్లా ఉన్నాయి అవి ఫ్రెండ్స్ అప్పటిలోపు వీడియోని ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వెహికల్ చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బండి చెప్తా వెహికల్ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో ఇక్కడ బండి సైడ్లో ఆపేసాం ఇక్కడ ఆపేదాను పక్కకు ఆపేసి మొత్తం అన్ని చూసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూసినారు ఎట్లాంటి వెహికల్ ఇక్కడ మన బండి పక్కలు ఉన్నాయి చూపిస్తుందండి చాలా ఉన్నాయి హైవే ట్రాలీల పైన లోడ్ వేసుకొని తీసుకెళ్తా ఉన్నారు మనకు కూడా ఇట్లాంటి లోడ్ అయితే మస్తు ఉంటుండే కానీ మనకు దొరకవనుకుంటే ఇట్లాంటి లోడ్ హైవే పక్కన ఒక దాబా చాలా పెద్ద ఉన్నది మంచి కూడా ఉన్నది దాబా ఇవి దాబా వెరైటీగా అయితే ఉన్నది మనం ఫస్ట్ వెహికల్ చూసిన తర్వాత దాబా దగ్గరికి వెళ్దాం ఇవి ట్రాలీలు మనలాంటి ట్రాలీలే 40 ఫీట్ లెంత్లు ఇవన్నీ కూడా గుజరాత్ రాజస్థాన్ సంబంధించినటువంటి వెహికల్స్ డ్రైవర్ అన్న వాళ్ళు స్నానం చేపిస్తారు అది కూడా చూపిస్తా ఇక ఇది ఏదో లోడ్ అయింది ఇది ఏదంటే చాలా పెద్ద ట్రక్ ఉంటుంది చూసారు కదా 100 టైర్లది అట్లాంటి ఆ ట్రక్కి సంబంధించిన ట్రాలీలు అయితే ఇవి లోడ్ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు టైర్లు మొత్తం అరిగిపోయినాయి ఎక్కువ లోడ్ తీసుకెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పెద్ద పెద్ద 100-200 టన్ల లోడ్లు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు బాగా అరిగిపోతాయి టైర్లు చూడండి ఎట్లా అయిపోయిందో కొత్త టైర్లు ఇవి ఎక్కువ లోడ్ తీసుకెళ్ళినప్పుడు ఇట్లా అయిపోతుంది ఇంకా ముందు దీనికి సంబంధించిందే ఉంది పార్ట్ అదంతా ఇప్పుడు త్రిపాలు వేసి బెల్ట్లు వేసేసారు ఇది చూడండి ఇక్కడ పైన చూడండి ఎట్లా ఇక్కడ టైర్లు మొత్తం కూడా ఇవి తిరుగుతాయి రొటేట్ అయిపోతాయి 360 డిగ్రీ రొటేట్ అయిపోతాయి అక్కడ అందుకోసం అది ఉంది కదా లేటెస్ట్ ట్రాలీ ఉంది ఇట్లాంటి లేటెస్ట్ ట్రాలీ ఎప్పుడు చూడలేదు చూడండి ఎట్లుందో ఎక్సీల్స్ ఇవన్నీ కూడా ఎయిర్ పైపులు ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గా కనిపిస్తున్నాయి దీనికి ఇక్కడ చైన్ అయితే వేసారు ట్రాలీకి ఇక్కడ లింక్ చేశారు ఈ టైర్లు అన్నీ కూడా అపోలో టైర్లు అయితే వేసారు చాలా చిన్న టైర్లు ఇవన్నీ కూడా ట్రాలీకి బయటికి ఇట్లా వచ్చేసింది చూడండి లోడు ఆ ఫీట్ వచ్చేసింది ఇట్లా ఆ ఫీట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆర్టీఓలో ఇక్కడ రోడ్లపైన బార్డర్లో చూసినప్పుడు దీని లెంత్ చూసి కేసు అయితే రాస్తారు దీని వాళ్ళు చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఎయిర్ ఫీల్ చేసుకోవచ్చు రెండు ఉన్నాయి ఇది ఒకటి ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా ఇది ఒకటి ఎక్స్ట్రా ఉన్నట్టుంది ఇది దీని ఒక హబ్ కూడా ఇదంతా వేరే ఉంది డిస్క్ కూడా వేరే ఉన్నది రెండు టైర్లయ్యా సారీ సారీ ఇటా ఇక్కడ కనిపించే వాల్స్ ఉన్నాయి కదా ఇవి అంటే రెండు టైర్లు ఇది ఒక ఇదేమో ఒక టైర్ ఇదేమో ఒక టైర్ సో అనిల్కి ఎంతైనా ఐటీఐ స్టూడెంట్ కాబట్టి బాగా తెలుస్తుంది చైన్ లూజ్ అయిపోయింది 4 టైర్లు ఉంటాయి ఇక్కడ 4 టైర్లు అవతల సైడ్ 4 టైర్లు ఎన్ని ఎక్సలు నేను మొత్తం లెక్క పెట్టు ఇది ఫ్లైట్కు చూసారు కదా ఫ్లైట్ అది మనం వీడియోలో చూస్తాం కదా ఆ ఫ్లైట్ టైర్లు ఎట్లుంటాయి ఆ టైప్లో ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని ఎక్సలు ఉన్నాయి 6 ఎక్సెల్ 6 ఎక్సెల్ టైర్లు ఎన్ని ఉన్నాయి 42 టైర్లా మొత్తం 50 అనుకోండి ఇంకా ఇదంతా చూడండి ఎట్లుందో బాగుంది చాలా ట్రక్కులు లోడ్ అయినాయి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికో మరి తెలియదు మన ట్రాలీ కన్నా పెద్ద ఉన్నది ఇంత లెంత్ అయితే బయటికి వెళ్ళింది మస్తు అనిపిస్తుంది లోడ్ అయితే మన దానికైతే సూపర్ ఉంటుండే దీని కిరాయి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒరిస్సా నుంచి గుజరాత్ అట్లా ఉంటే దీని కిరాయి వచ్చేసి ఈజీగా 250,000 300,000 అయితే ఉంటుంది ఇది డీడీ అంటే ఏంది నెంబర్ ప్లేట్ మన డెహ్రాడూనా ఇది డామండ్యూ కేంద్రపాలితపురం అంతా కదా ఇది డామండ్యూ స్టేట్కి సంబంధించినటువంటి వెహికల్ కొన్ని ఏమో గుజరాత్ ఉన్నాయి ఇదేమో మహారాష్ట్ర ఉంది ఇదేముంది ఇది మహారాష్ట్ర ఉంది ఇది పాతగా అయిపోయింది ట్రాలీ కొంచెం అదేమో కొత్తగా కనిపిస్తుంది ఇంకా చూడండి అక్కడ ఎన్ని ట్రాలీ ఉన్నాయో కనిపిస్తున్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ట్రాలీ సేమ్ లోడు 8 ట్రాలీలు కనిపిస్తున్నాయి ఇక్కడ మన ట్రాలీ ఇక్కడ ఆపేసినాం దాబా చూడండి హైవేల పైన ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా కనిపిస్తాయి దాబాలు బెంగాల్ వెళ్తే ఒక డిజైన్లో కనిపిస్తాయి అక్కడ ఇల్లులు కడతారు ఇక్కడ ఏమో ఇక్కడ ఇది నార్మల్ షెడ్ టైప్లో వేసేస్తారు ఈ దాబా ఇంకా వేరే టైప్లో ఉంది చాలా బాగుంది ఇది చూడండి అన్నీ కూడా వరుసగా ఇట్లా ఆపుకున్నారు డ్రైవర్ అన్న వాళ్ళు ఇంకా ఈ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇట్లాంటి మంచి మంచి దాబాలు ఏమైనా కనిపిస్తే ఇక్కడ సైడ్కి ఆపుకొని వీళ్ళు స్నానాలు చేసుకోవడం రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు ఇక్కడ అన్నవాళ్ళు కూడా ఇక్కడ స్నానం చేస్తారు మనకు కూడా స్నానం చేయడానికి ఉండే కాకపోతే టైం లేదు మనకు లోడ్ లేక దొరికింది తొందర వెళ్ళాలి
దాబాలలో మంచిగా ఇట్లా హౌజులు అయితే ఉంటాయి, అతి దాబాలో ఉంటాయి. కొన్ని దాబాలలో సిటీకి దగ్గర దగ్గర ఉన్నట్లు ఉండవు, ఎక్కువ లారీ లాపే దగ్గర అయితే ఇట్లా ఉంటాయి. అన్న వాళ్ళు ఇక్కడనే డ్రైవర్లందరూ కూడా ఇక్కడనే స్నానాలు చేస్తూ ఉంటారు. లోడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాడు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ టైం ఉంటుంది వేసుకోవచ్చు. స్నానాలు చేసుకొని బట్టలు అవన్నీ కూడా ఆరేసుకొని ఇక్కడనే ఒక 5-6 గంటలు దాబాలో తిన్న తర్వాత ఇక్కడనే ఉండిపోతారు. ఎవరైనా దాబాలు ఆపుకుంటే దాబాలను తినాలి, ఇక్కడ అన్నం వండుకోవడానికి వీలున్నారు. వరద చూడండి ఎంత అందంగా కొడతా ఉన్నాయి మంచిగా. మన బండి కూడా అందులో సెట్ అయిపోయింది. నెంబర్ ప్లేట్ ఒకటే, టీఎస్ ఒకటి తీసేస్తే అయిపోతుంది. ఇంకా రాజస్థాన్ పంజాబ్లో పెడితే అక్కడ బండి అయిపోతుంది. ఇంకా బాగా సెట్ అయిపోయింది, డిజైన్ బాగుంది కదా, బాగుంది కదా. ఈ క్లాత్లు ఇవన్నీ ఏవి, ఈ క్లాత్ లోడ్ అయిపోయిన తర్వాత డిజైన్ పంజాబ్ ఎంట్రీ అయిన తర్వాత ఉంచుతుంది. ఏమైతుంది బాగుంటుంది అన్న, నీట్గా ఉన్నాయి, ఏం రాదు. దాబాలలో ఇట్లాంటి వెహికల్ చూసినప్పుడు మస్తు అనిపిస్తుంది. మనకు కూడా ఇట్లాంటి లోడ్ పట్టాలి అనిపిస్తుంది, కానీ మన పెద్ద కంపెనీ కాదు, మన చిన్న ఒకటే బండి కాబట్టి మనకు అంత మంచి మంచి లోడ్లు ఎవరు కూడా ఇయ్యరు. ఈ థర్డ్ ఎందుకంటే ఇది మన థర్డ్ ఏమో, మన దగ్గర ఉన్నదేమో టూల్ బాక్స్లో పెట్టుకుంటాం. వీళ్ళేమో ఇక్కడ బంపర్కే కట్టేసుకున్నారు, సింపుల్ ఈజీ అయిపోతుంది తిప్పుకోవడానికి కూడా. దొంగ వాళ్ళు వచ్చినా కానీ ఈజీగా ఎత్తుకుపోతారు. కొందరు అప్పుడప్పుడు ఇట్లాంటి చెప్పులు కూడా కడతారు, బండ్లకి ఏమైనా డిస్టీ తగులుతుంది అని చెప్పి. మన దాన్ని కూడా కట్టినా కానీ కొత్తలో పోయింది అది. చూడండి ట్రాలీ పైన ఈ పెద్ద 100 టైర్లు అట్లాంటి ట్రాలీ లోడ్ చేసుకుని అన్నీ కూడా వరుసగా ఆపుకున్నాయి. ఇదేమో కాయల లోడు, ఆ కాయల లోడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ట్రక్లు, ప్రతిదానికి 2 చైన్లు వేస్తున్నారు, చాలా మంచిగా ఉంది లోడ్ అయితే. ఇట్లాంటి లోడ్లన్నీ బయటికి ట్రాలీ కన్నా ఎక్కువ బయటకు వస్తే ఓడిసీ లోడ్లు అంటారు. గుజరాత్ ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఏమేమి లోడ్లు పోతాయని ఆలోచించారు. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు షిప్పులలో వస్తే చూస్తారు వేరే కంట్రీ నుంచి, అట్లాంటివి ఎక్కువ ఈ బండ్లపైనే పోర్టులకు సప్లై అవుతూ ఉంటాయి. మన బండిపైన వేసే మస్తు ఉంటుండే కదా. ఆ డ్రైవర్ అన్న ఎవరు కనబడతలేరు, ముందుకు పోదాం పద ఒకసారి. దా వస్తా పైకి బ్రో, పైకి రా. మంచిగా ఉందిగా, నీట్గా మంచిగా పైన ప్లాట్ఫామ్ వస్తుంది, చాలా గట్టిగా ఉన్నది. ఎంత లోడ్ వేసినా ఇప్పుడు ఒక్కొక్క లోడ్కు కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి ట్రాలీ పైన ఈ ప్లేస్లోనే రౌండ్గా ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు ఏమైతే ట్రాలీ మొత్తం కూడా కిందికి బెండ్ అయిపోతుంది, కానీ దీనికి అట్లా కాదు మన దానికి అవుతుంది. కానీ ఇదంతా స్టాండర్డ్ ఉన్నది, విలేజ్కెళ్ళేటట్టు అట్లా ఉంటాయి కాబట్టి అట్లా తయారు చేసి. ట్రాలీలకే ఇట్లాంటి వెహికల్ కొనాలంటే 3 కోట్లు ఉంటుంది ట్రాలీ ఇంజన్ మొత్తం కలిపి. అన్న వాళ్ళందరూ నిద్ర పోయినారు, ఎక్కువ డిస్టర్బ్ చేస్తే వాళ్ళ నిద్ర మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. స్టెప్ని మొత్తం లూజ్ అయిపోయింది. డ్రైవర్ అన్నలు అందరూ కూడా నిద్రపోయారు, మంచిగా ఫ్యాన్లు వేసుకొని, ఎందుకంటే వీళ్ళు నైట్ జర్నీ స్టార్ట్ చేశారు. ఎక్కువ డే టైంలో ఎండ కదా, ఫుల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు అది బాగానే టన్నేజ్ వచ్చి ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఎక్కువ టైర్లు గరం కావడం, ఇట్లాంటివి బండి కూడా మైలేజ్ ఇవ్వదు. అట్లాంటప్పుడు ఎక్కువ పోతే లాస్ కాబట్టి వీళ్ళు నైట్ టైంలో చల్లగా ఉంటుంది మంచిగా, ఆ టైంలో జర్నీ చేస్తూ ఉంటారు. ఈ వెహికల్ చూడండి టాటా ఎంత మంచిగా ఉన్నదో. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ ఇది, మా మహారాష్ట్ర ఉంది, రకరకాల రిజిస్ట్రేషన్లు అయితే కనిపిస్తున్నాయి. అది రెడ్ కలర్ క్యాబిన్, ఇది రెడ్ కలర్, ఇది వైట్. ఇక్కడ కంటైనర్ వెహికల్, బాడీ వెహికల్. ఇక్కడ డ్రైవర్ అందరు బట్టలు ఆరేసుకుంటారు. కంటైనర్లకు ఇట్లాంటి లాక్లు అయితే ఉంటాయి లోడ్ వేసిన తర్వాత. ఈ లాకు అన్లోడింగ్ దగ్గర దీన్ని మొత్తం విరగొట్టేస్తారు. లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని వేసేస్తారు. ఇది ఒకవేళ మిస్ అయిపోతే పోదు, అది ఎవడైనా దొంగలు తీస్తే కానీ పోదు అది. అది ఉంటేనే అన్లోడింగ్ దగ్గర అన్లోడింగ్ చేస్తారు. దీనికి ఆయిల్ పైపులు చూడండి, ఆయిల్ ద్వారా బ్రేక్లు వస్తాయి కాబట్టి ఆయిల్ పైపులు ఫుల్ స్టాండర్డ్ ఉంది. ముందు యాడ్ బ్లూ బకెట్లు కూడా పెట్టుకున్నారు బండ్లో, ఎక్కువ యాడ్ బ్లూ కదా, కొత్త BS6 వెహికల్ కాబట్టి. కింద ట్రాలీ కింద త్రిపాల్ అంతా కూడా ఇక్కడ పెట్టేశారు. సేఫ్టీ బంపర్ బాగుంది. దీనికి ట్రాలీ కూడా 3XL వెహికల్, షోరూమ్ ట్రాలీ కాదు కానీ బయట చెప్పింది కానీ సూపర్ ఉంది. ఇక్కడ కనిపించదాని కాయలు అంటారు. ఇది ఒక ప్లేటు, సన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని మొత్తం కూడా రౌండ్ అప్ చేసి ఒకే లెంత్ ఉంటుంది. మొత్తం మధ్యలో కటింగ్లు ఏముండవు, అంతా కూడా ఇట్లా లోడ్ చేసి ఇది 20 టన్ల పైన ఉంటుంది. ఒక్కొక్క కాయలు 40 టన్లు కూడా ఉంటుంది. ఈ కాయలు లోడ్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. చైన్లు అనేవి ఒకదానికే 3 చైన్లు వేసి చూడండి, చూడడానికి ఇంతే ఉంటే 3 చైన్లు. ఈ 3 వేయకపోతే ఒకవేళ ఫ్రంట్ బ్రేక్ అక్కడ కొట్టినప్పుడు చైన్లు ఏమైనా డ్యామేజ్ అయ్యి ఇవి ఒకవేళ విరిగిపోతే కాయలు డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ క్యాబిన్ మీద పడిపోద్ది. ఆ క్యాబిన్ మీద పడితే ఇంకా క్యాబిన్ అనిపోవాల్సిందే, అంత డేంజర్ ఉంటుంది ఈ లోడ్ వేసుకున్నప్పుడు. కింద చెక్కలు కానీ ఈ చైన్లు కానీ స్టాండర్డ్ ఉంటాడు చూసుకోవాలి. ట్రాలీ కూడా ఇది అంత మందం సరిగ్గా లేకపోతే ఇది మొత్తం బెండ్ అయిపోతుంది ఎక్కువ గుంతలలో ఎత్తేసినప్పుడు, అట్లా ఉంటుంది.
ఇక్కడ కాయలు ఎక్కువ కొడతారు కాబట్టి అన్నవాళ్ళు ఇక్కడ ఎక్కువ కాయలు వేసుకున్నప్పుడు ఈ చెక్కలు సైజులు కూడా వేరు వేరు ఉంటాయి ఇవన్నీ కూడా బో బండి స్టార్ట్ అయిపోయింది అనిల్ జర జర పక్క జర దైట్రా అటు నుంచి ఎక్కుదాం వెహికల్ పోతుంది మంచిగా దీని దగ్గర ఉండి ఫోటో తీద్దామని లోపు వెళ్ళిపోతూనే ఉంది వెయిట్ అంతా కూడా ట్రాలీ టైర్ల మీద ఎక్కువ పడుతుంది మన బండి మీద ఒకసారి కాయలు కూడా అయితే వేసుకోవాలి దా ఇంకా ఏం సంగతి లేదు దాబాలో ఏమైనా తినేది ఉందా ఫ్రెండ్స్ ఒకసారి దాబా చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఇవన్నీ కూడా బల్లలు వేసి పెట్టి మంచిగా నీట్గా ఉంచి పెట్టారు ఒక్కొక్క దాబా ఒక వెరైటీ టైప్లో ఉంటుంది కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి అంటనా కూల్ డ్రింక్సే కూల్ డ్రింక్ అవి సార్ క్యాబిన్లో ఏమి తిందా అని ఈ దాబాలు తింటే బిల్లు తట్టుకోలేం కానీ ఏంది ఆ దుమ్ము మొత్తం అద్దాలు ఎక్కేలే అక్కడ బయట పెట్టాడు